కరోనా వైరస్ సోకిన వ్యక్తులను ముందుగా గుర్తించడానికి అన్ని గ్రామాలలో జల్లెడ పట్టాలని జిల్లా కలెక్టర్ పొల భాస్కర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నియంత్రణపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్య పోలీస్ అధికారులతో స్థానిక స్పందన సమావేశ మందిరంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వ్యక్తులను కోవిడ్ పరీక్షలు తక్షణమే నిర్వహించాలని, ప్రాథమిక స్థాయిలో వారికి వైద్యం అందించగలిగితే మరణాల రేటు నియంత్రించవచ్చని కలెక్టర్ చెప్పారు. ముందుగా గుర్తించలేకపోతే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. కంటైన్మెంట్ జోన్ల నిర్ణయ అధికారులు, తహసీల్దారులకు ఇస్తున్నామన్నారు. కరోనా ఆపరేషన్ నిర్వహణ కోసం కంటైన్మెంట్ కంట్రోలు, సర్వేలెన్స్పై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. మీ మండలాలు, మీ పరిధిలోని గ్రామాలు సొంత ఇల్లుగా భావించి బాధ్యతగా పనిచేయాలన్నారు. కోవిడ్ను పూర్తి స్థాయిలో అరికట్టాలనే సంకల్పంతో సమర్థవంతంగా పనిచేస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమని ఆయన వివరించారు. సచివాలయాల పరిధిలో సచివాలయాల సిబ్బందితో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలు నిబద్ధతతో పనిచేస్తే కోవిడ్ను నియంత్రించవచ్చని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ని నియంత్రించడానికి అన్ని స్థాయిల్లోని అధికారులు నిర్దిష్ట సమయంలో చురుకుగా పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో కోవిడ్ కట్టడికి విఆర్ఓ, విఆర్ఏ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బాధ్యత వహించాలన్నారు. క్షేత్రస్థాయి యంత్రాంగం ప్రభుత్వ నియమ నిబంధనలు తెలుసుకొని వాటి ప్రకారం పనిచేయాలని, ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నవారి పట్ల పరిశీలన ఉండాలని వారంతా తెలియజేశారు. జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ పక్కాగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోవిడ్ సోకి వైద్యంతో ఆరోగ్యవంతులైన వారు తిరిగి వైరస్ బారిన పడుతున్నారని, అలాంటి వారిని తక్షణమే వైద్యశాలకు తరలించాలని ఆయన సూచించారు. కోవిడ్ నియంత్రణ విధుల్లో ఉన్న అధికారులు సామాజిక నైతిక బాధ్యత వహించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్ఓ కె వినాయకం, ఏఎస్పీ రవిచంద్ర, జెడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రత్నావళి, ఉప కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఈ హ్యాపీ అపాక్సీ వల్ల పేషెంట్లు పల్స్ ఆక్సిమీటర్తో చూస్తే కానీ మనం ఆ పేషెంట్ శాచురేషన్, ఆ పేషెంట్ను మనం హాస్పిటల్కి తరలించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభావం ఉన్నంతకాలం అది ఒక సేఫ్ స్టేజ్కి చేరుకొని మళ్ళా ఇది ఆర్పాటు వచ్చినంత వరకు మనం ప్రజలకి అండగా ఉండాలి. తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో మీ అందరూ కూడా ఇంకొంత రెస్పాన్సిబుల్గా, కొద్దిగా రెస్పాన్సిబుల్ మెకానిజం ఇప్పుడు వికేంద్రీకరణ చేస్తున్నాం. ఇందాకే మీరు చూసేట సంఖ్య పెట్టాము. పై విలేజ్ సెక్రటరీకి వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం అంతా కూడా ఆ విజిట్లో ఈ కరోనా ఆపరేషన్స్ విలేజ్ సెక్రటరీలో కానీ, వార్డ్ సెక్రటరీలో కానీ ఎలా జరుగుతున్నాయి అనే విషయం మీదనే నేను ఎక్కువ ఫోకస్ పెట్టి అడుగుతున్నాను. చాలా వరకు మరి కరోనా ఆపరేషన్స్ అందరూ సమన్వయంతోనే పనిచేస్తున్నారు. అంతవరకు అయితే ఎలాంటి సందేహం లేదు మళ్ళీ. అట్లాగే మెడికల్ సైడ్ ఏఎన్ఎంస్ తీసుకునే గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ కూడా ఉంది. సో ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు కోవిడ్కి సంబంధించినటువంటి డ్యూటీ ఏదైనా సరే మనకు ఎంట్రాక్ట్ చేస్తే అది కంపల్సరిగా మన వంతు పాత్రగా మనం అటెండ్ అవ్వాల్సిందే. ఎవరు దీంట్లో ఎక్సెప్షన్స్ లేవు, ఎగ్జెంప్షన్స్ లేవు.